పెద్దలు ఐలి వెంకన్న గారు రెండు నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాను. సభాధ్యక్షులు శ్రీనన్న గారికి, గంగుల కమలాకర్ గారికి, వేదికను అలంకరించినటువంటి గౌడ సంఘం నాయకులందరికీ పేరు పేరున నా ఉద్యమ నమస్కారాలు. సర్దార్ సర్వాయ్ పాపన్న గౌడు 372 జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అంటే ఇంతకుముందే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా ఇదంతా ఆషమాయసి విషయం కాదు. ఒక చరిత్రలో 352 సంవత్సరాల క్రితం స్వాతంత్ర రాజ్యాంగం రాకముందే జరిగినటువంటి సంఘటనని తెలంగాణ వచ్చిన తర్వాత తొట్ట తొలిగా మొట్టమొదటిసారి ఇది వాస్తవానికి తరతరాలుగా చెప్పుకుంటారు ఈ వేదిక. ఈ సందర్భం చూసినప్పుడు అంటే మొట్టమొదటిసారి జరిగినటువంటి ప్రారంభం జరిగినటువంటి జయంతి ఉత్సవాలు అనేటువంటిది మామూలు విషయం కాదు. ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటి అంశం. ఇది సీనన్న నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి వారికి ప్రత్యేకంగా గౌడ కల్లుగీత సంఘాలే కాదు బడుగు బలహీన వర్గాలు కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారు చేసిన కృషి వీటన్నిటికి సంబంధించిన అంశాలు చాలామంది మాట్లాడారు. కానీ సర్దార్ సర్వే పాపనని ఈ ప్రాంతానికి తెలుగు వాళ్ళకి ఇక్కడ పరిచయం కాకుండా జరిగిన కుట్ర సమయ కేంద్రంలో జరిగింది. ప్రధానంగా వారి చిత్రపటాన్ని కానీ కనీసం మనకి ఇంత గొప్ప వీరుడి చరిత్రని ఇంకా ఎంతోమంది చరిత్ర వీరుల చరిత్రని కూడా ఇట్లాంటి అణచివేతలకి ఎక్కడ మసిపూసి మారడిగాయ కలిసి అవపడకుండా చేసినటువంటి చరిత్రలో మొత్తం సమైక్యాంధ్రలో జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం కూడా పాపన్ననే కాదు సాకలైలమ్మ కావచ్చు, తోటి కుమరే కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, అదేవిధంగా కొమరం భీం కావచ్చు, రకరకాల విప్లవ వీరుల చరిత్రల్ని సర్దార్ సర్వే పాపన్న గౌడ్తో సమానంగా అందరు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నారు కాబట్టి ఇది తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సిద్ధించిన తర్వాత జరిగినటువంటి పరిణామం కాబట్టి మొత్తంగా కల్లుగీతే కాదు బడుగు బలహీన వర్గాలు ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సర్దార్ సర్వే పాపన్నని ఆయన ఏ ఒక్క గౌడ సమాజానికో ఆయన నాయకుడిగా వెళ్ళాడు. మొత్తం 12,000 సైన్యంలో బడుగు బలహీన వర్గాలే ఆయన చేదోడు వాదోడుగా వండుకుంటూ ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి పాపన్న అంటే ఏదో ఉత్సవ విగ్రహమో చిత్రపటమో జయంతి ఉత్సవాలో ఇక్కడ జరుగుతున్న సభో కాదు. ఆయన వీరత్వం బడుగులకే రాజ్యాధికారం కావాలన్నాడు. ఈ రోజు మనం అడుగుతున్న నినాదం ఆయన 372 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలు నోరు లేని మూగజీవాలు బానిసలుగా బతుకుతున్నటువంటి సమాజానికి రాజ్యాధికారం రావాలని చెప్పేసి వారు కోరుకున్న విషయం ఒక మామూలు విషయం కాదు. ఏ ఇజం లేనాడు, ఏ కమ్యూనిజం మార్క్సిజం అంబేద్కరిజం ఏ ఇజం లేనాడు ఇంత గొప్ప ఆలోచన చేసింది కాబట్టి రామారావు చెప్పినట్టుగా ఒక రీసెర్చ్ ఆయన బుర్ర ఏ పద్ధతుల్లో ఉపయోగించిండో ధనవంతుల దగ్గర ఉన్న డబ్బుని మన దోచుకున్నటువంటి డబ్బుని పేదలకు పంచడం, చెరువులు నిర్మించడం, కోటలు కట్టడం, అదేవిధంగా ఎవడైతే దోపిడీ చేస్తుండో వాడిని అంతం అందించడం అనేటువంటిది ఒక తాళ్ళెక్కునే సామాన్యుడు కళ్ళు గీసే ఒక సామాన్య గీతా కార్మికుడు గోలుకొండకి రాజు కావడం అంటే అంత ఆషామాషి కాదు. వారి జయంతి ఉత్సవాలను ఈ సందర్భంగా జరుపుకున్నందుకు సీనన్న నాయకత్వంలో జరుపుకున్నందుకు ఇది ఒక చరిత్ర అని చెప్పి చెప్పుకుంటూ మరొక్కసారి సీనన్నకి ప్రత్యేక ధన్యవాదాలు వేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.